హరి మన మందిరానికి వచ్చి ఒక ఆంటీ గారు ఉన్నారు వారి పిల్లలందరూ అమెరికాలో ఉంటారు పిల్లలు అంటున్నారంట మమ్మీ వీసా వచ్చింది టికెట్ తీసుకో టికెట్ తీసుకో ఏప్రిల్ నెలకే టికెట్ తీసుకో ప్రిపేర్ అవ్వు కానీ ఆమెకి మాత్రం టికెట్ తీసుకోవడానికి టైం కుదరట్లేదంట పిల్లలు ఫోన్ చేసి అంటున్నారంట నీకు టిక్కెట్ తీసుకోవడానికే టైం లేదా కానీ టిక్కెట్ తీసుకోవడానికి ప్రిపేర్ అవ్వడానికి ఆమెకి టైం కుదరట్లా తర్వాత అర్థమైంది ఇలా లాక్డౌన్ జరిగిద్దని నాకు తెలవదయ్యా కొన్ని కొన్నిసార్లు మన దేవుడు మనల్ని కొన్నిటిని ప్రిపేర్ అవ్వనివాడు ఎందుకు ప్రిపేర్ అవ్వనివాడో తెలుసా ఆల్రెడీ నా దేవుడు ఇంకొక వ్యక్తిని ప్రిపేర్ చేసి సిద్ధపరిచాడు గనక కొన్ని కొన్నిసార్లు నిన్ను ప్రిపేర్ అవ్వనివాడు ఎందుకు తెలుసా నువ్వు ఆ సమస్యలో వెళ్ళవు గనక ఆ ఎగ్జామినేషన్లో వెళ్ళవు గనక ఆ ఇంటర్వ్యూలో నువ్వు వెళ్ళవు గనక ఏసయ్య ప్రిపేర్ అవ్వ ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు తెలుసా అర్మతియా యోసేబు అన్న ధనవంతుడు తన కొరకు సిద్ధపరిచింది ఏసైకి ఇచ్చేశాడు తద్వారా ఏసయ్య దాని కొరకు ఆయన ప్రిపేర్ అవ్వాలా ఈ రోజున కొన్ని కొన్ని ప్రిపేర్ అవ్వాలి దానికి నువ్వు తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వాలి లేకపోతే ఫెయిల్యూర్ అవుతావు కొన్ని కొన్నిసార్లు దేవుడు ప్రిపేర్ అవ్వలేవ్వడవు ధైర్యంగా నువ్వు నిలబడితే చాలు నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయిన దాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదవు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం ఈ రోజున శత్రువులు ఎగతాళి చేస్తున్నారా శత్రువులు అవమానపరుస్తున్నారా నువ్వు ఏమీ బాధపడకర్లా నీ కొరకు నా ఏసయ్య నీ తలను ఎత్తడానికి నీ శిరస్సును ఎత్తడానికి నిన్ను ఘనపరచడానికి నా దేవుడు ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు యేసుప్రభు వారు సిలువలో ఉన్నాడు శిలువ మీద యేసుప్రభు వేలాడుతున్నాడు తన ఆత్మను అప్పగించేశాడు శవ శరీరం మాత్రమే శిలువ మీద వేలాడుతుంది అందరూ వదిలేసి వెళ్ళిపోయారు యోగాను ఇంకొక నలుగురు స్త్రీలు ఐదుగురు తప్ప అందరూ వదిలేసి వెళ్ళిపోయారు శవశరీరం ఎవరికి అక్కర్లా అందరూ వదిలేసి వెళ్ళిపోయారు అటువంటప్పుడు ఏసయ్య శిష్యులు కాదు ఏసయ్య అపోస్తులు కాదు విశ్వాస వీరులు కాదు కోటేశ్వరుడైన అరమతియా యూసేపు ధర్మశాస్త్ర ఉపదేశకుడైన నికోదేం రహస్యంగా ఏసైని వెంబడించిన వాళ్ళు బహిరంగంగా వచ్చి పిలాతుతో అన్నాడు అందరూ వదిలేసిన ఈ ఏసయ శవ శరీరాన్ని నాకిచ్చేసేయండి దేవుని బిడ్డలారా ఏసయ్య బతికినప్పుడు అందరూ ఏసై అని అవసరానికి ఉపయోగించుకున్నారు పేతురైతే తన అత్తగారికి బాగోకపోతే ఏసైకి సమయం లేకపోయినా పనిమాల ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేపించి ఏసై ద్వారా స్వసత కలిగించ రెడీ చేశాడు కుంటి వాళ్ళకి కాలునిచ్చాడు రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల కోనేటి పక్కన పడుకున్న వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు ఏసయ్య ప్రసంగాలలో కోకొల్ల మంది ఆకర్షింపబడి ఆదరింపబడి బ్రతికారు అటువంటి వాళ్ళు అవసరానికి ఉపయోగించుకొని వదిలేశారు ఇప్పుడు ఏసయ్య సవ శరీరం నీటి మీద నడవగలదా గలలియా సముద్రం మీద నడవగలదా కుంటోడికి కాలివ్వగలదా మూగవాడికి మాటలు ఇవ్వగలదా గుడ్డివాడికి చూపివ్వగలదా అందువలన అవసరానికి ఉపయోగించుకొని ఆయన శరీరాన్ని వదిలేయగా ఓ మిగిల్చేసిన శిష్యులు రోమీలు యూదులు ఉపయోగించుకొని వదిలేసిన శరీరాన్ని ధనవంతుడైన అనుమతి ఆ యోసేమ్ ధర్మశాస్త్ర ఉపదేశం నీకోదేం ఆ మిగిలిపోయిన శరీరాన్ని మాకు ఇచ్చేయండి ఆ శరీరాన్ని తీసుకొని ప్రేత వస్త్రాలతో చుట్టి సమాధిలో ఉంచారు ఈ రోజున నీకు మిగిలిపోయింది ఇస్తున్నారా ఒక కంపెనీలో అందరికీ ఉన్నతమైంది ఇచ్చి నీకు మిగిలిపోయింది ఇస్తున్నారా ఇంటిలో మిగిలిపోయింది ఇస్తున్నారా ఆఫీసులో మిగిలిపోయింది ఇస్తున్నారా స్నేహితులు మిగిలిపోయింది ఇస్తున్నారా భయపడద్దు మిగిలిపోయిన దానితో అద్భుతం చేయగలిగిన వాడు ఆయన మిగిలిపోయిన వాటిని పన్నెండు గంపల రొట్టెలను దేవుడు తిరిగి పంపించాడు మిగిలిపోయిన నూనెతో దేవుడు అద్భుతం చేశాడు మిగిలిపోయిన రొట్టె మిగిలిపోయిన నూనెతో అద్భుతం చేశాడు మిగిలిపోయిన మోసే జీవితముతో అద్భుతం చేశాడు నీ జీవితంతో కూడా అద్భుతం చేయగలడు మిగిలిపోయిన దాన్ని తీసుకున్నారు ఈ రోజున అందరికీ ఘనమైన వాటినిచ్చి నీ ఆఫీసులో నీ ఇన్స్టిట్యూషన్లో చిన్న చిన్న పనులు ఇస్తున్నారేమో మిగిలిపోయిన పని తీసుకో నిన్ను దేవుడు ఎలా హెచ్చిస్తాడో నువ్వు కళ్ళారా నువ్వు చూస్తావు మిగిలిపోయిన ఏసైను ఉపయోగించుకొని చేసిన ఆయన శవశరీరాన్ని అరమత్యా యోసేబ్ నీ కోదయం తీసుకున్నగా సృష్టికర్త అయిన ఏసయ్య వాళ్ళు చేసిన త్యాగాన్ని మర్చిపోలా ఇద్దరి పేర్లు బయటికి తీసుకొచ్చాడు మూడు రోజులే యేసయ్య అరమతియా యోసేబ్ యొక్క సమాధిని ఉపయోగించుకున్నాడు మళ్ళా తిరిగి ఇచ్చాడు మీకు తెలుసా ఈరోజు ఏసై ఇచ్చిన అర్మత్య యోసేబి యొక్క సమాధిని అనేక వందల మంది అనేక వేల మంది అనేక లక్షల మంది వచ్చి దర్శిస్తున్నాడు అదే గనక ఆయన ఏసైకి ఇచ్చి ఉండకపోతే ఆయన ఏసయ్య శవ శరీరానికి ఇచ్చి ఉండకపోతే ఆ భాగ్యం కలిగేది కాదు కానీ ఏసయ శవ శరీరానికి ఇవ్వడం వలన ఈరోజు కూడా అది దీవనకరంగా మార్చాడు అనేక మంది వచ్చి చూసేటట్లుగా చేశాడు ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న వారులారా దేవుని మాట వింటున్న దేవుని బిడ్డలారా ఈరోజు నేను చెప్పనా నాజడైన ఏసయ్య నామలు నువ్వు మిగిలిపోలేదు ఎవరైనా మిగిలిపోయింది నీకు ఇచ్చారా భయపడద్దు నా దేవుడు దాన్ని ఎలాగైనా ఆయన ఆశీర్వదించి నిన్ను హెచ్చించగలిగిన వాడు యేసు ప్రభు వారి యొక్క సవ శరీరాన్ని ప్రేత వస్త్రాలతో చుట్టి సమాధిలో ఉంచారు ఒక భక్తుడు ఎలాగంటున్నాడు ఏసయ్యనంట ఒక భక్తుడు అంటున్నాడు ఇది నా మాట కాదు ఏసయ్య శరీరాన్ని ఒక రాకులో ఉంచారు ఒక రాకులో ఏసయ్య శవశరీరా నుంచి ఒక రాకుతో కప్పారు అంటే యేసుప్రభార ఒక మాట చెప్పాడు ఐ యామ్ ద రాక్ నేను బండ ఉన్న రాకులో రాక్ ఉంచి రాకుతో కవర్ చేశారు మళ్ళా గమనించండి రాకులో రాకుంచి రాకుతో కవర్ చేశారు కరెంటు పాజిటివ్ నెగిటివ్ ఉంటేనే బల్బ్ వెలుగుతుంది రెండు పాజిటివ్ అయితే బ్లాస్ట్ అయిపోద్ది రాక్ పాజిటివ్ లోపల ఉన్న రాక్ పాజిటివ్ కప్పినది రాక్ అన్ని పాజిటివ్ బ్లాస్ట్ అయిపోయింది నా ఎస్ అయ్య మూడవ రోజున తిరిగి లేచాడు ప్రైజ్ ద లాడ్ హల్లే రోమా ప్రభుత్వం వాళ్ళు ఆ రాయి పైన ఆ రాక్ పైన ఒక సీలు వేశారు ఏ సీలు తెలుసా రోమా ప్రభుత్వం వారి యొక్క సీలు వేసి ఆ సీల్ని బ్రేక్ చేయటం ప్రపంచంలో ఎవటి తరం కాదు కానీ నా ఏసయ్యా రోమన్ సీల్ ఆ రోమా ప్రభుత్వం యొక్క ముద్రను ఆయన పగలగొట్టేశాడు దాన్ని విర్రగొట్టేశాడు అది లేకుండా చేశాడు ఈ రోజున ఎంత పెద్ద సీల్ అది ఎంత పెద్ద అధికారముతో కూడిన సీల్ దాన్ని నా ఏసయ బ్రేక్ చేయగలడు మన మూడో పాయింట్ నిశ్శబ్దము నుండి పండగ వాతావరణములోనికి మన మూడో పాయింట్ నిశ్శబ్దము నుండి పండగ వాతావరణంలోనికి ఏసయ్యా గెత్సమనే తోటలో ప్రార్థన చేస్తుండగా యోధాయస్కర్ యోత్ ఏసైని ముద్దు పెట్టి అప్పగించాడు అప్పటి నుండి శబ్దాలు కేకలం రకరకాల శబ్దాలు అటువంటిది పిలాతి దగ్గర శబ్దాలు అధికార మందిరి దగ్గర శబ్దాలు యర్షులేం వీధిలో శబ్దాలు కేకల సిలువ వేయండి సిలువ వేయండి యేసయ్య సిలువలో వేళ ఏడు మాటలు పలికాడు తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నా అని తన ఆత్మను అప్పగించాడు అంతే సూర్యుడు చీకటిగా మారిపోయాడు బండలు పగిలిపోయినాయి సమాధులు తెరవబడిపోయినాయి ఆలయపు తెర పైనుండి కిందకి చెనగబడిపోయింది భూకంపం కలిగింది అంతే ప్రతి ఒక్కడి గుండెల్లో భయం ఎవరైతే సిలువేశారో ఎవరైతే కొరడాతో కొట్టారో ఎవరైతే ముళ్ళ కిరీటం పెట్టారో ఏ పిల్లాత్ అయితే చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడో ప్రతి ఒక్కడికి భయం సైనికులకి భయం నిశ్శబ్దమైపోయింది శుక్రవారం నాలుగు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల నుండి నిశ్శబ్ద వాతావరణం శనివారం నిశ్శబ్దం నిశ్శబ్దమైన వాతావరణములో ఆదివారం వేకువ జామున ర బండను తొలగించి బయటికి వచ్చాడు మూడవ రోజున ఏసయ్య లేచి ఉన్నాడు ఆయన సజీవుడు మీకు తెలుసా పండగ వాతావరణం ఏర్పడింది కనాని స్త్రీ ఏసై దగ్గరికి వచ్చింది ఏసై దగ్గరికి వచ్చి ఏమని చెప్పింది తెలుసా దావిదుకు మాడని ఏసు నన్ను కరుణించు దావిదుకుమాడని ఏసు నన్ను కరుణించు దావిదుకుమాడని ఏసు నన్ను కరుణించు నా పాపకి దెయ్యం పట్టింది ఏసయ్య ఎస్ అనట్ల నో అనట్ల నిశ్శబ్దంగా ఉన్నాడు కలవర పడిపోయింది వేదన పడింది కానీ ఏసయ్య ఆ నిశబ్దాన్ని తొలగించి ఆ పాపను స్వస్థపరిచి ఆ తల్లి యొక్క కుమార్తెను స్వస్థతపరిచి పండగ వాతావరణం తీసుకొచ్చాడు గుడ్డి భిక్షకుడు కేకలు పెట్టాడు దావిదు కుమార్డు యేసు నన్ను కరుణించు దావిదు కుమారు యేసు నన్ను కరుణించు దావిదు కుమారు అని నన్ను కరుణించు మీకు తెలుసా ఏసయ్య నిశ్శబ్దంగా ఉన్నాడు కానీ ఏసయ్య కనుకరించి నిశ్శబ్దంలో ఉన్న ఏసయ్య మాటలు పలికి ఆయన్ని స్వస్థతపరిచి ఏం చేశాడు తెలుసా పండగ వాతావరణం తీసుకొచ్చాడు ఈ రోజున నీ పాప కొరకు ప్రార్థన చేస్తున్నావు ఏసయ్యా నా పాప వివాహం జరిగించయ్యా ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తున్నావు మా అబ్బాయిని ఒక దారి చేయ్యా కానీ దేవుడు నిశ్శబ్దంగా ఉంటున్నాడా ఈ రోజున అనారోగ్యంగా ఉన్నా నీ ఇంటిలో అనారోగ్యంగా ఉన్న బలహీనంగా ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నిశ్శబ్దంగా ఉన్నాడా ఈ రోజున ప్రపంచం అంతా నిశ్శబ్దమైపోయింది ఇంటిలో నిశ్శబ్దమైపోయింది కుటుంబాలలో నిశ్శబ్దం అయిపోయింది దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదేంటా అని నా దేవుడు అతి త్వరలోనే ఈ నిశ్శబ్దం నుండి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిన గాక ప్రైజ్ ద లాడ్ హల్లే నీ ఇంటిలో నా దేవుడు ఆ కార్యం చేస్తాడు బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం ఎందో అధ్యాయం చెప్తుంది పరలోక రాజ్యములు అరగంట నిశ్శబ్దం అయిపోయింది ప్రార్థన ద్వారా పండగ వాతావరణం ఏర్పడింది దానియాలు ఇరవై ఒక్క రోజులు ప్రార్థన చేశాడు జవాబు అందట్లా నిశ్శబ్దమైపోయాడు కానీ మీ కాయలు దేవదోతను పంపించి జవాబును పంపించాడు నిశ్శబ్దం అయిపోయింది దానియాలని సింహపు గృహలో పడైపోతున్నారు పరిస్థితులు నిశ్శబ్దమైపోయినాయి కానీ సింహపు గృహలో నుండి క్షేమంగా బయట తీసుకొచ్చాడు పండగ వాతావరణం తీసుకొచ్చాడు నజరడైన ఏ సయ్యా అధికారం గల రోజు ఈరోజు నీ ఇంట్లో పరిస్థితులు ఏమీ జరగక నీ కుటుంబంలో ఏ పరిస్థితులు జరగక మొత్తం నిశ్శబ్దమైపోయిందా ఏం చేస్తున్నావు ఏమీ అర్థం కావట్లేదా నజరడైన ఏ సయ్యా అధికారం గల నామములో నిశ్శబ్ద వాతావరణాన్ని నుండి పండగ వాతావరణానికి తీసుకొచ్చిన దేవుడు నీ ఇంటిలో నా దేవుడు ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిన గాక ఏసయ్య లేచి ఉన్నాడు ఆయన సచీవుడు